నివర్ తుఫాన్ ప్రభావం వల్ల చిత్తూరు జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 8 సెంటీమీటర్లు నమోదైందని, తూర్పు మండలాల్లో 12 సెంటీమీటర్ల వరకు నమోదైందని కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. జిల్లాలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయని, జిల్లాలో రిజర్వాయర్లు నిండడంతో నీటిని కిందికి ప్రాంతాలకు వదలడం జరుగుతుందని, ఇప్పటి వరకు జిల్లాలో 1600 మందిని సహాయక శిబిరాలకు తరలించడం జరిగిందన్నారు. శ్రీకాళహస్తి, వరదయ్యపాలెం, పిచ్చాటూరు, కేవీబీపురం, తొట్టంబేడు ప్రాంతాలలో ఎగువన ఉన్న చెరువుల నుంచి నీరు ప్రవహిస్తుందని, ఈ కారణంగా రోడ్లు కనబడని పరిస్థితి ఏర్పడిందని, ఈ ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునే ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని, అదేవిధంగా వర్షాల వల్ల వరి పంట మరియు రెడ్ గ్రామ్ కొంతవరకు దెబ్బతిందని, రేణిగుంట మండలంలో రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 3 రైతులు వాగులో చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు అగ్నిమాపక శాఖ వారు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని హెలికాప్టర్ ద్వారా రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నివార్ తుఫాన్ ప్రభావం వల్ల చిత్తూరు జిల్లాలో 25వ తారీఖున అంటే నిన్న మనకు దాదాపు 8.6 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదవడం, వరదాయపాలెం, ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, నాగలాపురం, విజయపురం, నారాయణవనం ఇలాంటి మండలాల్లో 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవడం జరిగింది. మేజర్ రిజర్వాయర్స్ నుంచి కూడా ఎక్కువ ఇన్ఫ్లోస్ రావడం వల్ల వాటి గేట్లను కూడా ఎత్తివేయడం జరుగుతూ ఉంది. దయచేసి పబ్లిక్ ఎవరైనా కూడా తక్కువ స్థాయిలో స్థానంలో నీరు మూమెంట్ ఉన్నా కూడా రోడ్స్ మీద దయచేసి మీరు దాటి వెళ్ళే ప్రయత్నం చేయమాకండి. మిమ్మల్ని మేము కోరేది ఏమనంటే ఇంట్లోనే సురక్షితంగా 1 or 2 డేస్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు మనము పరిస్థితిని ఎప్పుడెప్పుడు బేరీస్ వేసుకుంటూ మనము మెలుగుతూ ఉంటే బాగుంటుంది. కేవీబీపురం, పిచ్చాటూరు మండలాలకు సంబంధించి రోడ్స్ ప్రస్తుతానికి శ్రీకాళహస్తి నుంచి ఏవైతే దారులు ఉన్నాయో అవన్నీ కూడా వాటర్ అవుట్ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మూసివేయడం జరిగింది. ఆల్టర్నేట్ రూట్స్ కూడా మేము ట్రై చేస్తున్నాం. రేణిగుంట మండలంలో రాళ్లవంకలో దాదాపు 3 రైతులు వారి మోటార్స్ కోసమని వెళ్ళి చిక్కుకొని పోవడం జరిగింది. వారిని రెస్క్యూ చేయడానికి అక్కడ పోలీస్ కానీ ఫైర్ సిబ్బంది కానీ అందరూ సన్నద్ధంగా ఉన్నారు. చాపరు కూడా చెప్పడం జరిగింది, కానీ వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల రాక మీద అనుమానాలు ఉన్నాయి. రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తున్నాం.